సౌందర్య ప్రతినిధులు ప్రభు నిష్పక్షపాతముగా తీర్పు చెప్పుడు బ్రహ్మ అకారణమైన నేను శాంతి పరాల మేనక అహంకారణ మణికన కానీ నాకు శాంతి లేదు మేనక నీవైనను పంతం వీడరాదా ఓటమిని అంగీకరించమందిరా అంగీకారం కన్నా ఆత్మత్యాగమే శ్రేయస్కరం అయ్యయ్యో ఇరువురు జక్కు పెట్టిన ధనుసు వలె ఉన్నారే దేవేంద్ర ఏది ఏమైనను ఈ క్షణమే నిజమే యథార్థము బయపడవలే సందేహింపగలదు ప్రభు నిజమేమో ముఖం అత్తమట్లుగా నిరూపింపుము నిరూపించటకేమన్నది మా దృష్టిలో మీరు ఇరువురు సమానము ప్రతిభావంతులే సత్యమును దాచుచుండిరి మహేంద్ర మొహమాటమా మేనక ఒకే వరలో రెండు పక్కలు ఇమడం ఒకే స్థాయి గల ప్రతిభావంతులు ఇరువురు ఉండరు బాహ్యములకు ఇరువురు సమానముగా కనిపించను వారి మధ్య లవలీసమైన వ్యత్యాసం ఉండి తూరును తమరు గుర్తించి తీర్పు చెప్పు సున్నితమైన భేదములు కంటికి కనపడవు సహస్రాక్షి కూడా కంటికి కనిపించిన వాణిని మనసు గ్రహించినందరే సరి సరి ఇరువురు పంతములు వీడకుండిరిగా పంద్యమున గాని మీ సామర్థ్యము వెల్లది కాదు పంద్యమా ఏ భయముగా ఉన్నదా భయమా నాక వెర్రిదాన ఎందరెందరో లోక కంటకులైన దానవులను ఇనుమ కట్టడములు కట్టి ఇంద్రములు నిగ్రహించిన తమో ధనులను నా తడుపు వెలుకులతో
వేలలు గావించిన జాణను నీవు నాకు సరియా మహేంద్ర పందెమే గానమా నాట్యమా గాన నాట్య కళా విలాసములయందును మీ గాత్ర సౌకుమార్యమును అభినయ కౌశలమును ప్రతిభావంతముగా ప్రదర్శింపుడు నేను సిద్ధమే నేను సిద్ధమే రాధని మాతృమూర్తి
కృష్ణ ఈ విషయం తెలిసి నీకు ఎన్ని నాళ్ళైనది? నాకు పొందు నుండి తెలియదు కర్ణ. మరి అప్పుడు ఎందుకు తెలుపవు కర్ణ? తెలిపెదను కృష్ణ, ఎందులతో నేనే తెలిపెదను. కర్ణుడు కులహీనుడు 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 అన్న పలుకు గురు ప్రేరోగ మమ్మల్ని ప్రతిధ్వనించిన నాడు ఈ సత్యమును ఎవరూ తెలపలేదు. నీవు రాయబారమైన సమయంలో అశ్వత్థామ కులహీన కర్ణ అని వంతు చించుకొని అరిచిన నాడు కర్ణుడు కులహీనుడు కాడు కులీనుడు అన్న విషయమును తెలపకపోయినా ఈనాడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కానున్నది. కర్ణుడు కౌరవులకు బాసటగా ఉన్నావు, పాండవులు ప్రాణభయములు నిన్ను పంపడం. కర్ణ, పాండవులు భీరువులు కాదు, అలా బలముల మాట ఎదులున్నది. పరిస్థితి సమరము వరకు వచ్చిన తదుపరి సత్యమును గుప్పిట ఉంచుట సమంజసము కాదని తెలుపుతున్నాడు. ఎంత నందనాచువల ప్రవర్తిల్చున్నాడు కృష్ణ, ఎంత నందనాచువల ప్రవర్తిల్చున్నాడు. రోచకులస్తుడై పాండవాగ్రజుడై పరిభవించి ఉన్న నీ బావమరిది కర్ణుని కుల వ్యవస్థ క్రూర కర్కశ క్రచర దుర్భర ఘోర పైశాచిక వాక్కులు చేసి అవస్థ పెట్టుచుండా కన్న ఆ మహాతల్లి తెలిసిన ఈ సూత్రధారి మౌనంగా ఉండి ఎంత 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 మోసం చేసినారు కృష్ణ, ఎంత మోసం చేసినారు. ప్రత్యర్థుల భయంకర నిందాలాపాలకు ప్రతి క్షణము నలకయాతను అనుభవించు. రాధేయుని బాధాతప్త హృదయ ప్రకోపనకు కందిన ముఖమును చూచుచుండి ఎంత నిబ్బరముగా నిలవగలిగినారు బావ, ఎంత నిబ్బరముగా నిలవగలిగినారు. అది కాదు కర్ణ. గోపాల, నేను నోరు లేని గోవులు కాదు, నీవు చూపిన దారిని నడుచుతాను. ఏమి సమయ స్ఫూర్తి, ఏమి సమయ స్ఫూర్తి. అవసరము కాకపోయింది ఈ అన్నరాజు నీవు అనుకుని ఉండేది వాడవా? కర్ణ, నా మాట సొంత యోచింపు. ఈ శోచనీయ చరిత్ర యోచించటేమయ్యేది కృష్ణ? కులతత్వ కబంధ హస్తములు నలిగిన ఈ గుండె ఏమి ఆలోచింపగలదు? కర్ణ, కురుక్షేత్ర సంగ్రామానంతరమున ధర్మజ పట్టాభిషేకమునకు బదులు కర్ణ పట్టాభిషేకము జరిపించగలహముని దయా భిక్షా సముపార్జనక ఎదురు చూచు ధర్మజుడికి సింహాసనం లేదా? భీమార్జునుల కుల సహదేవులు నీకు పాద పూజ చేయగలరు కర్ణ. ఏమి స్వార్థం కృష్ణ? ఆ అర్భకులు పురుషభలో పలికిన ప్రతిమలు మూదిపాడైనట్టేనా? క్రీడి కర్ణుని సంహరించు ప్రతిమ సైతము ఉపసంహరించుకునేనట్టేనా? నిన్ను ద్రౌపదికి ఆరవభక్తగా చేయగలడు. ఆరవభక్తగా కృష్ణ, కర్ణుడు నీ వలే స్త్రీలో ఉంటాడు. ద్రౌపది అతిలో ఒక సౌందర్యమునకు ముడిచి ముద్దాడుటకు నేను కామవ్యామోహి కాదు కృష్ణ, స్వామి భక్తి వ్యామోహి. కర్ణ, కృష్ణ, కర్ణుడు పాండవ పక్షపాతి ఏమిటకు ఇవరకు నీ సౌందర్యము ద్రౌపదిని కూడా ఎరవేసినాడవా? ఫలా రాజకీయమా, ఫలా రాజలోకమా? అధికార రామోహము ఎంతటి విచిత్ర యోచనాభరితము, ఎంతటి విచిత్ర యోచనాభరితము. కృష్ణ, వక్ర మార్గము నీకు సక్రమ కనిపించవచ్చు, నేను మైత్రి బంధమున కట్టుబడినవాడు. ఈ సూత తనుభవునికి అంగరాజ్యమునిచ్చి ఆదరించిన వాడు సుయోధన సార్వభౌముడు. కర్ణ, అది మాత్రము స్వార్థము కాదా? మాయ పాచికలతో తాయలను నిలిచి యోధుడెన్న గురు సుయోధను ధర్మపథం మాని దారి తప్పిన వాని దరికి విజయలక్ష్మి తరలి రాదు బావా. అవసరం లేదు,
నా సమస్త గౌరవస్థానం కల్పించిన నా స్వామి సుయోధన సార్వభౌమునికే ఈ జీవితం అంకితం. అడుసుకున్న జగల మంజిన భావన లోకవ్యాప్తమయ్యి రాజనా ఇవి కాదు కృష్ణ, పాండవులే వచ్చి పాదాక్రాంతులై ఆర్చించినను నేను పాండవ పక్షమునకు వచ్చుటకు ఇష్టపడదు. వెళ్ళి వచ్చు. వలదు వలదు కర్ణ, నీవు వెళ్ళవలదు. నీ విచ్చటనే కంత తల ఉండము. నేనే వెళ్ళి వచ్చును కర్ణ. ఎందులకు? విషయము నీకే అర్థము కాగలదు కర్ణ. నేను వెళ్ళి వచ్చునా? ఐదు మంది కుమారుల తమ్ముడు ఇంకా చదివి తీరలేదా? తొలి కుమారాలను సంబోధించుతున్నావు. ఈ జీవ చౌములు నీవు కూడా హింసించుచున్నావా నాయన? హింస? నేను హింసించుతున్నాడా తండ్రి? పొత్తిళ్లలో బిడ్డను గంగ కడుపులో గుప్పిన వారు కూడా హింసకు భయపడగలరా? పరువును పోతరించి మరలబడి నీ తల్లి నీకు జన్మనివ్వలేదు. అమాయకత్వముతో అపరాపమైన వరమును పరీక్షింపగోరి మోసపోయి తల్లి అయిన ఈ జీవచ్చును నీవు కూడా హింసించుతున్నావు. ఆ పిలుపు కొరకే నీ తల్లి హృదయము తప్పించిపోవచ్చున్నది. చాలు కన్నా చాలు, మరి ఒక్కసారి అమ్మయను అక్షరాలకు అవధి మరచి శ్రేష్ఠ మరణ అమాయక పరిస్థితి నా అవివాహిత దశన ఒక అర్భకునికి తల్లి అయిన రాచకుల స్త్రీ పరిస్థితి నేను ఊహించుకోను. నీవు విధివంచితి కాదు అయి ఉంది, మరి ఒక విధివంచితుని కావడం విశేషం కాదు. ఇన్ని నాళ్ళకైనా నన్ను కన్న తల్లి ఉన్నదన్న అదృష్టమునకు ఆనందించుతున్నాను. ప్రారంభకు బంధి అయి నోరు మెదపని మాట వాస్తవం, కానీ దూరం నుండి నిన్ను చూసి నీ దానశీల సంపత్తును కొనియాడు లోకమును కలిగి సంతోషించిన నీ భాగ్యరాలు. ఇది విలాసం తాయాగునే శత్రువులై రణరంగముకు వచ్చుచున్న ఈ పరిస్థితిని కన్నడు కూడా పాండవాగ్రతడేని లోకవితం చేయవని నీ మనసు ఆరాటపడుచున్నది నాయన. అమ్మా, ఆ సాహసం మాత్రం చేయవలదమ్మా. ఈ చిరమకాల మన గతకాలమందరి మరణం కులుక్కొని మరలా అమాయకులను నడిపించుకోవడం ఈ తల్లికి శాశ్వతము కాలేవా కన్నా? అమ్మా, తల్లికి ఆనందం కలిగించడం కన్నా తనయునికి మరో భాగ్యం ఏమున్నది? రామ, నీ చరణ స్పర్శ చే ధన్యమైన ఈ కర్మను ముట్టాలి.
బాలునిగా ఉన్నప్పుడు పాలు ఇవ్వకపోయి వీరునిగా ఉన్నప్పుడు మురిపాలనిచ్చి ఆనందించుతాడు. నీవు ఆనందించిన నీవు ఆనందించిన నేను కోరుకున్నది ఏమీ లేదు ఏమీ లేదు. ఈ వియోగము నేను భరింపలేకున్నాను అమ్మ. నా గారవము నీ సొంతం. నీవు ఆనందించిన నా కవలు ఏమున్నదో ఏమీ లేదు.
మాట ఏకన విందుగా ఉన్నదమ్మ. పాండవులు 5 మంది, పాండవులు 5 మంది వచ్చి ధర్మమును వీటపుచ్చలేవుతారు. అడిగిన దానవులకు ఆ మాట ఇచ్చుచున్నారు. అవకాశము లభించినము పాండవులలో నలుగురిని మాత్రం వధింపదు. అర్జునుడు చిక్కెనా వదలడు. అవునమ్మ, అతనొక్కడే నాకు విరోధి సమవుచ్చు. కర్ణాతినీయం అనివార్యమమ్మ. అగ్రజు వాహనారూఢచాయ పురుష గగన సామ్రాజ్య ప్రస్థాన కర్మ సాక్షి కశ్యపాత్మజాతి నకరాకాంతి భరిత వందనము సూర్యదేవరా వందనము. స్వస్తి స్వస్తి అంగరాజా స్వస్తి బాణగుణ విరాజా స్వస్తి భూమైక తేజ స్వస్తి. మహాత్మా, ఎవరు నీవు ఎందులకిటు అర్జించింది? కామదేవము దగ్గరకు ఎందుకు వత్తురు కన్నరాజా? కల్పతరువు చెంగట ఎందుకు నిలుతురు అంగరాజా? స్వామి, అది నేను గౌరవించిన సాంప్రదాయం లోనికేమి సముచిత రీతిన గౌరవ సత్కారములు అందిన పిలప గులయు కోరికను వెల్లడించవచ్చు. అంత సమయము లేదు నాయన, అడిగిన ఏది తడవు లేక ఇవ్వగల వాడవని 14 లోకములు ప్రస్తుతించుతున్న పరమ దాన వరశీల సంపన్నుడని. అడగని మహాత్మ, నేనివ్వగల దేనినైనా తప్పక ఇచ్చు. నేను అడుగుతున్న ఏది ఇవ్వగల దానివే నాయన, మరి తప్పక ఇచ్చువా? తప్పక. సహజముగా నీ శరీరమున కతికి ఉన్న కవచ కుండ ఏమి ఇంతకొని ఇవి నా పుట్టుకతో సంక్రమించినవి. శరీరం నుండి వేరు చేసిన పిదప నిర్జీవములై ఎందుకు కొరత? అయ్యయ్యో కర్త, నేనొక వ్రతమును తలపెట్టినాడము. ఆ వ్రతమునకు నైవేద్యము కొరగా నిధానము. నీ కవచ కుండలమ్మును దానము చేయవాలన. అభీష్టం, నీ కోరిక అరక్షణములు తీర్చగలరు. ఆహా, దానమునశీల తనువును కోసి ఇంద్రునకు దానము కాసి ఇచ్చనాడు. ఘన నృపు కీర్తి చంద్రికలు దానని దివ్య మనోజ్ఞ చూస్తావై. అనుపమ దానశీల విభవాగ్యుడమచ్చు జగన్ను మెచ్చగా కొనెదవు కీర్తుల కవచ కుందల దానము కూడా పాలక నిరుపయోగ యాచక సత్తమ. పుట్టుకతో నముట్టి ముధపుంగము దీవెనలంగి కాయముందుట్టి సురక్షితమునిడి శోభినట్టి పతిష్ట కాలము పుట్టడు సంతసమ్మున అపూర్వ మనమ్మున దానమిచ్చితి. అమర
బాల బాలక కర్ణుని బాలి యాచక ధరణికి దిగి నరుని చెంద శిరము వంచి ఏహి ఏహి అని అడిగి ఆ స్థితి నీకు మరణం కన్నా హీనమైనది. అర్జునుడితో యుద్ధము చేయమని కవచకుండ అస్త్రశాస్త్రము అపశకునకు
శుభప్రమాంగల్యం తెంచగలవాడు ఈరేడు లోకములను లేదు. అర్జున, రాధేయునికి అంత్యకాల మాసన్నమై ఈ అదుపుడు ముదావకమై హృదాశయకు ఉపయోగించు. ఇతర శ్రమలు తప్పించకుండా దుస్సాహం అవుతున్నాయి. ఏ క్షణంలో ఏ బాణం ప్రయోగించబడదు గుర్తుకు వచ్చుతలేదు. చెంగట నిల్వకింక ప్రతి చెందిన శోధన శాపకీలగా భంగము చేసెద నీ దుశల పాండితి నిప్పుడే ముష్కరాధవా. మీ ఆగ్రహము నన్ను క్షణమున అసక్తులు చేర్చు. అర్జునా, నా రథం కుటుంబ కింది పోతున్నాయి. అర్జున, ఇదే సమయం బాణం ప్రయోగించు. బావా, నిరాయుధుడిపై బాణం ప్రయోగించుట వీరుని లక్షణం కాదు బావా. రణధర్మము నేను నీ వలన నేర్చుకుని వలన గాంధీ నాడు సుయోధనుని ఇచ్చగించుటకు అభిమన్యుని నిరాయుధుని చేసి కడతేర్చున్నాడు ఈ కర్ణుడు లేడా? అప్పుడు ఏమైనది రణధర్మము? అర్జున, ఆదర్శం చేయకు, ప్రయోగించు. బావా, నన్ను ఆలోచించుకొని రథము ఎంత ప్రయత్నించినో పొడవుపైకి వచ్చుతున్నాయి. ఏమి రాజా, మోహరంగ వ్యామోహి అయిన వీరుడికి ఎంత దుస్సాహపరాధం కారణం? ఓరే మూర్ఖుడ, నేలబడిన నూనె తీయుటకు భూదేవినే పిండదవ. ఇదే నా శాపం. రణరంగపుడు నీ చేరు నా ఒడిలో కృంగిపోవును గాక. అర్జున, కర్ణుడు నిరాయుధుడై ఉన్నా ఇంతకు మించిన కథలు దొరకకపోవచ్చు. బాణం ప్రయోగించు బావ. నిరాయుధుడిపై అరడా ఏ నశంక, సమయం లేదు, ప్రయోగించు. అర్జున, నేను ధర్మదేవతను, అదృశ్య రూపిణి అయి అడ్డముగా నిలిచి ఉన్నాను. కర్ణుడు మహాదాత. ఇట్టి సత్శీలుని అధర్మ యుద్ధమున సంహరించుట మహాపాపము, కావున శర ప్రయోగము మానము. ధర్మదేవత, మా ఇరువురి ప్రయత్నము మాత్రము ధర్మ ప్రతిష్టాపన కొరకు కాదా? నాడు సుయోధనుని ఇచ్చ తీర్చుటకు అభిమన్యుని ఏవురు ఒక్కటై నిరాయుధుని చేసి నిర్దాక్షిణ్యంగా చంపిన వాస్తవమునకు నీవు సాక్షులు కావా? ఆనాడు ఎందు వీరీని ఎదురు నిలబడబైటివి? అవునులే, రాజ్యకాంక్ష చే మదించిన రారాజు పాలనలో రాజకీయం నీవు కూడా నేర్చుకుంటేవా ధర్మదేవత? నేను సుసంహారిణి. ఆ పాపం ఏదైనా నువ్వు నాకే చెందును. నీవు అడ్డు తొలగము. చిత్తమా, ఆలస్యం అనర్థ హేతు, బాణం ప్రయోగించు. అర్జున, మాధవుని సారథ్యంలో మంచి మార్గం లేదు. నిరాయుధుడిపై బాణ ప్రయోగము నీ వీరత్వమునకు సిగ్గుచేరు. నగరదా మిత్రమా, కర్ణ కర్ణ
నవఖండ భూమండల శాసన మీ ఎందు నిరుత్సాహం ప్రభు జయాపజయములు దైవాధీనం నా పేరు దాతకు దాత అయిన నేత బలగము అంతరించిన వజ్ర ప్రాయము మీ శరీర పరం ఇంకను అంతరించలేదు విజృంభించండి ప్రభు హరిన సమూహమున పడిన అధ్యక్షం పొగిది విజృంభించండి అడుగో భీముడు మీరు నా పై విలపించుకుని చూసి పొడగొట్టి చెప్ప చరుచుకొని చూడు ఇటువంటి వచ్చుచున్నాను విజృంభించండి విజృంభించండి ప్రభు ఇప్పుడే ఇప్పుడే పరిసమాప్తం మంగళం నిత్య మంగళం